హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుశ్రీ టాక్స్. నేను బిందు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలో మీకు ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టపడే స్నాక్ ఐటెం ఇది. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అలాగే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అవే చెక్కలు. ఇవి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. మేము ఫాలో అయ్యే ప్రాసెస్ని మీకు చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ మొత్తం మా మదర్ చేస్తారు. ఇక వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/4 kg బియ్యం పిండిని జల్లించుకొని ఇలా తీసుకోవాలి. ఇందులో 3 గంటల పాటు నానబెట్టిన 100 గ్రామ్స్ మినపప్పుని వేసుకోవాలి. ఇష్టపడేవాళ్ళు నానబెట్టిన శనగపప్పుని అలాగే పెసరపప్పును కూడా కలుపుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వెన్న, కరివేపాకు రెమ్మలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వీటిలో కొన్ని టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెన్న యాడ్ చేసాం కదా, కాబట్టి నార్మల్ వాటర్తోనే పిండి కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు వెన్న గనక వేయకపోయినట్లయితే కాచిన నీళ్ళను పోసుకొని పిండి కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకు చెక్కలు క్రంచీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని బాగా కలుపుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. పిండి బాగా కలిసిపోయింది కదా, ఈ పిండి ముద్దను 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ చేసుకోవాలి. చిన్న చెక్కలు చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవచ్చు. మేమైతే పెద్దవి చేస్తున్నాం, అందుకే పిండి ముద్దలు కూడా పెద్దవిగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పూరి ప్రెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కో పిండి ముద్దను తీసుకొని కవర్ పై పెట్టి ఫోల్డ్ చేసి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని క్లాత్ పైన వరుసలో పేర్చుకోవాలి. ఈ విధంగా వరుసలో పేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి చెక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవటమే. ఎంతో క్రిస్పీగా అలాగే క్రంచీగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మధుశ్రీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.